ఓం నమ నమో నారాయణాయ ఓం శ్రీ కర్మ నివారణ కాళభైరవ నమో నమే ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుస్థాయ ధీమహి తన్నో నవనారసింహస్వామి ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మండలకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ పదహారు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మనకు వైశాఖ మాసం అనగానే పండగలకు కొదవలైనటువంటి మాసము కనుక అన్నవరంలో సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణము స్వామివారిని స్మరించడం ధ్యానించడం వీలైతే ఇంట్లో మనం సంవత్సరానికి ఒక్కసారైనా శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం వలన స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి అలాగనే మనకు వాసవి మాత అమ్మవారి యొక్క జయంతి అమ్మను స్మరిస్తే అన్నీ మనకు ఉన్నట్లే అని చెప్పి గమనించాలి అలాగనే మాసానాం వైశాఖ మాశ్రమం అంటారు వైశాఖ మాస పూర్ణిమ తిథి ఎందున అరుణాచల స్వామివారి యొక్క గిరి పర్వత ప్రదక్షిణ చేసినట్లయితే సర్వము శుభప్రదమే అని చెప్పి గమనించాలి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచార స్థితి వృషభ రాశిలో రవి గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజరాహుల సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పన్నెండు సంవత్సరంల తరువాత శుక్రభగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ ఇరవయో తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది అక్కడ విశిష్టత ఏమిటయ్యా అనగా పన్నెండు సంవత్సరముల తరువాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం గురు శుక్రులు అక్కడే సంచారం చేయడం అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి ధనుసు రాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత ఆరవ స్థానంలో శుక్రభగవానుడు స్వక్షేత్రంతో గురు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుస్సు రాసి అవ్వడం జరుగుతుంది చాలా పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి బు ధ భే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే ధనుస్రాసుకు అధిపతి దేవగురు బృహస్పతి వీరికి తృతీయంలో శని సంచార స్థితి ఉండడం అర్ధాస్తమ కుజుడు అర్ధాస్తమ రాహువు కారణం వలన కుజదోష ప్రభావం కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు నిత్యము మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు ఆఫీస్లో వాళ్ళు తల్లిదండ్రులు అత్తమామలు బంధువులు మిత్రులు స్నేహితులు సన్నిహితులు అనేక మంది మీ ఆదాయం పైన మీ జీవన విధానం పైన ప్రతి విషయం పైన మీ పైన కన్వేషించారు అని చెప్పి గమనించాలి విజయం కలిగితే మా వైపే మీకు విజయం కలిగిందని చెప్పి వారే మీ విజయాన్ని పండగల చేస్తారు ఒక్క ఆవగి తప్పు జరిగి ఎక్కడో ఒక అడుగు వెనక్కి వేస్తే ఇదంతా నీ వైపే జరిగిందని చెప్పి మిమ్మల్ని ముప్పేట దాడి చేయడానికి అనేక మంది శత్రువులు పంచి ఉన్నారు ధనుసు రాశి జాతులు తస్మాత్ జాగ్రత్త ఇలాగ పంచమ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లలకు మంచి బుక్స్ మంచి బ్యాగ్స్ మంచి డ్రెస్సులు అలాగనే పిల్లల యొక్క ఆలోచనకు అనుకూలంగా వారికి మంచి ఎడ్యుకేషన్ సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ఎక్విప్మెంట్స్ కొనివ్వడం స్థిర చరాస్తులు సొంతం చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్రభగవానుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉండగా గురువు అక్కడే కలిసి ఉండడం అక్కడ రవిచేత విలుతులు హస్తగతం అవ్వడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు దూర వాయు జల ప్రయాణాలలో అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్య బంధు మిత్ర స్నేహితులతో అనేక రకాలమైనటువంటి వారందరూ కూడా మిమ్మల్ని ఎక్కడ తొక్కేయాలా అని చెప్పి కంకణం కట్టుకొని ఎదురు చూస్తున్నారు కనుక వీలైనంత వరకు దూరంగా ఉండండి ఏకాంతంగా గడపండి ఆధ్యాత్మికంగా ఉండండి ధర్మ మార్గంగా ఉండండి మీ ఉన్న చోటనే ఆనందాన్ని ఎత్తుకులాడుకోండి ఆనందం అనేది డబ్బులు ఇస్తే రాదు మీ ఆత్మ విమర్శ చేసుకొని మనసంకల్పంగా మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే ధనుసు రాశి జాతకులకి అద్భుతమైన యోగం కలుగుతుంది ఇలాంటి కాల సమయంలో ఆరవ స్థానంలో మూడు గ్రహాల సంచార స్థితి పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు చేత శుక్రుడు సంచారం చేయడం వలన మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి గోధుమలను తులాభారంగా చేసుకొని ఆ గోధుమలను మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకొని ఆవుకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన దోషాన్ని స్వీకరించి అదృష్టాన్ని మనకు ప్రసాదిస్తుంది పక్షులకు పావురాలకు వేయండి లేకపోతే జాజీవరాశులకు సమర్పించండి అద్భుతమైన ఆనందం ఐశ్వర్యం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి